అయితే నా స్పందన అప్పుడు ఆ 40 ఏళ్ల క్రితం 10 మంది ప్రేక్షకుల మధ్య కూర్చొని నేను ఎలాగైతే చూశానో, ఎక్కడెక్కడైతే కన్నీళ్ళు వచ్చాయో సరిగ్గా అక్కడే కన్నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఎక్కడెక్కడైతే చప్పట్లు కొట్టారో అక్కడే ఇప్పుడు చప్పట్లు కొట్టారు. ఎక్కడైతే కన్నీళ్ళు తుడుచుకున్నారో ఇక్కడ అప్పుడే కన్నీళ్ళు తుడుచుకున్నారు. అల్లు రామలింగయ్య గారి డైలాగ్ కూడా అంటే ఒక మహా హాస్యనటుడు కదా ఆయన. ఈ చిత్రాన్ని ఒక కాపు కాసింది ఆయన, ఇంత బరువైన చిత్రాన్ని ఆయన చేత కూడా కంట తడిపెట్టించి ఆయన మాటలకి, ఒరే 2 పూట్ల అన్నం తిన్నావా, 2 జత కట్టుకున్నావా, కూతురుకు జాకెట్ కొన్నావా, ఇవన్నీ అంటుంటే గుండె తరిక్కుపోతుంది. అక్కడ మొదలైన కన్నీరు ఇంకా చివరిదాకా అలా వస్తూనే ఉంటుంది. సీతారామశాస్త్రి గారు చెప్పినట్టుగా ఆ ప్రవాహం అది అలాగా. నేను ఒక చోట కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చూశానండి, పక్కన సీతారామ శాస్త్రి గారు కళ్ళజోడు తీసి కర్చీఫ్ తీసి తుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకున్నాడు. అమ్మాయ్యా, నేను ఒక్కడే వీక్ పెర్సన్ కాదు, సెంటిమెంటల్ ఫెలోస్ చాలామంది ఉన్నారనుకున్నాను. మరి అయితే మరి అన్నీ అలాగే జరిగాయి. మహానటిలో సావిత్రి గారు అన్నట్టు ఎన్ని చుక్కలు కావాలన్నట్టుగా అప్పుడు ఒక చుక్క వస్తే ఇప్పుడు ఇంకో చుక్క వచ్చింది, అప్పుడు 2 చుక్కలు వస్తే ఇప్పుడు అన్ని అలాగేదో ప్రేక్షకులందరూ మహానటులు అయిపోయారు. ఇక్కడ వాళ్ళు అంత స్పందించారు, అంత జీవించారు ఈ చిత్రాన్ని చూస్తూ. ఏదో పూర్వం ఈ పౌరాణిక సినిమాలు అన్నింటిలో కూడా ఒక విశ్వరూపం ఉండేది కృష్ణుడిది, అది అలా చూసేవాళ్ళు ఎన్నిసార్లు చూసినా కూడా. అలాగే ఈ సినిమా కూడా ఎన్నిసార్లు ఎన్నేళ్ల తర్వాత ఎక్కడ చూసినా కూడా అలాగా రెప్పార్పకుండా తెరిచిన నోరు ముయ్యకుండా అలా చూడాల్సిందే. అయితే నాకు ఒక్కటే ఆశ్చర్యం అండి, భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకి ద్వితీయ స్థానం, ప్రథమం హిందీ అంటారు. ఇప్పుడు అది కూడా ఈక్వల్లో దాటిందో మరి తెలియదు బాహుబలి వేటల తర్వాత. ఇంత ఖ్యాతి ఉన్న, ఇంత విస్తరణ ఉన్న ఈ పరిశ్రమలో మళ్ళీ ఇంకో శంకరాభరణం ఎవరు తీయలేరా, తీయరా, మళ్ళీ ఆయనే తీయాలా, తీయగలరా ఆయన? 40 ఏళ్ల క్రితం ఎలా స్పందించామో ఇవాళ అలాగే స్పందించామంటే అది ఏమిటి? మన స్పందనలకి ఎవరికి అక్కర్లేదా? అలాంటి నిర్మాతలు లేరా? నేను బాగా గమనించానండి, ఆఖరి ఒక కార్డు నిర్మాణం పూర్వోదయ, ఇది పూర్ణోదయ సంస్థ నిర్మాణం వేసినప్పుడు మొత్తం అందరూ చప్పట్లు కొట్టారు అంటే అది నిర్మాతకి. మరి ఈవేళ అలా చప్పట్లు కొట్టించుకోవాలంటే ఎట్లాగా? ఇలాంటి చిత్రాలు ఎందుకు అసలు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇన్ని థియేటర్ అకాడమీలు ఉన్నాయి, గవర్నమెంట్వి ప్రైవేట్వి అన్నీ కూడా. మరి ఇంతమంది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, యాక్టర్లు అయిపోతున్నారు. గేదెల కసివాడు కూడా సెల్ ఫోన్ తోటి షార్ట్ ఫిల్మ్ తీసేస్తున్నాడు, తను డైరెక్టరు, గేదె హీరోయిన్, తనే కెమెరామ్యాన్. ఇంత విస్తరణ చెందిపోయాక మరి ఎక్కడా కూడా అసలు ఒక శంకరాభరణంలో ఒక సీన్ పాఠ్యాంశంగా పెట్టి ఇలా నటిస్తేనే మీకు సర్టిఫికెట్ ఇస్తాం, ఈ సన్నివేశాన్ని డైరెక్ట్ చేస్తేనే మీకు సర్టిఫికెట్ ఇస్తాం అని ఒక్కచోట కూడా లేదేంటండి? ఒక్క స్కూల్లో కూడా ఒక సన్నివేశాన్ని మనం ఎప్పుడో టాల్స్టాయ్ కథలు ఇవన్నీ చదువుకునేవాళ్ళం కదా, ఒక చిన్న డీటెయిల్డ్గా స్టోరీగానో నాన్ డీటెయిల్ స్టోరీగానో ఒక్క సన్నివేశాన్ని పెట్టచ్చు కదా. కనీసం విశ్వనాథ్ గారి పేరు మీద శంకరాభరణం విశ్వనాథ శాస్త్రి ఇన్స్టిట్యూట్ అని ఎవరైనా ఓపెన్ చేయొచ్చు కదా.
ఈనాటి జనరేషన్కి ఎలా తెలుస్తుంది? ఈ 40 ఏళ్ళలో మళ్ళీ ఆయన తర్వాత ఎవరు తీయలేదంటే తర్వాత ఎవరు తీస్తారు? ఎంతసేపు మన మన బతుకు లిప్పులాక్కులు ఇవి ఎలాంటి సినిమాలు చూడడమేనా? అసలు నేను చిన్నప్పుడు విన్నాను, భారతదేశంలో బెస్ట్ స్క్రీన్ ప్లేలు 2 అని విన్నాను నేను. అది కరెక్టో కాదో నేను తప్పు విన్నానేమో కూడా తెలియదు. 1 మాయాబజార్, ఓకే, 2 షోలే అని. మరి శంకరాభరణం అయితే అందులో ఇందులో ప్రతి షాట్, ప్రతి సీను, అసలు ఎక్కడైనా ఒక ఈ ఫ్రేమ్ తీసేయచ్చు అనేది చూపించండి ఒకటి. ఇది డిజార్డర్లీగా ఉందనేది ఒక్కటి చూపించండి కామెడీ సీన్లతో సహా. ఇంత గొప్ప లవ్ ట్రాక్, ఇన్ని వేల సినిమాలు వచ్చాయి, ఇన్ని లక్షల కామెడీ లవ్ సీన్లు ఉన్నాయి, ఒక్క ట్రాక్ అలాగా మరచంబు కామెడీ శృంగార లవ్ సీన్ ఏది? అలా పరవశించిపోయి చూసామే, అసలు ఎలా తిట్టుంటాయి ఈ సీన్లు ఇవి అని. ఎప్పుడో కానీ అలాంటివి ఒక బాలచంద్ర గారు మరో చరిత్రకు అలాంటి లవ్ సీన్స్ చెప్పుకుంటారు. ఆ ప్రేమకి అది అది కాల్ చేస్తే ఆ ఫోటో అని కమలహాసంది సౌత్ తల్లి అది కాఫీలో కలుపుకు తాగేసిందని. అట్లా ఇందులో ప్రతిదీ కూడా ఆ చేతులు టికెట్ కోసం ఒకేసారి చేపడం తగ్గించి అవన్నీ ఎంత అదృష్టం అండి. నాకు ఈవేళ ఆయన పక్కన కూర్చోవడం, సినిమా చూడడం, ఈ ఆయన తీసిన సినిమాని ఆయన పక్కనే కూర్చోవడం అంటే ఆయనకి నాకు ఎంత గ్యాప్ ఉంది. నేను ఒకసారి ఇండస్ట్రీకి వెళ్ళి నేను ఒక 5-6గురినే కలిశానండి, మొహమాటేస్తుండే కలవలేను నేను. అందులో ఈయన్ని కలిశానండి. ఈయన కలవడానికి ఒక పెద్ద ప్రణాళిక. ఎలా దొరుకుతారు, ఎప్పుడు ఏ టైంలో ఆయన దొరకరంటారు, ఎలా దొరుకుతారంటే ఒక్క టైం ఉందండి అన్నారు. పొద్దున్న 6 to 7 మార్నింగ్ వాక్ వెళ్తారు, అక్కడ కాపు కాసేయండి గేటు దగ్గర, రిటర్న్లో వస్తాడు పట్టుకోండి అన్నారు. అలా పట్టుకున్నానండి. ఏం చేస్తుంటారు మీరంటే, ఇలాగ నేను నాటక రచయితనండి, సంభాషణలు రాద్దామని ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పాను. సంభాషణలు కాదు కథ ఏమైనా ఉందా అన్నారు. అయ్యా నేను నాటక రచయితనండి, జనరల్గా మన చరిత్ర నాటక రచయితలు అందరూ డైలాగ్స్ రాయడానికేను, నవల రచయితలు అందరూ కూడా కథలు రాయడానికి ఉన్నారు. అంటే నేనేం రాశానో చెప్పాను పరిచయం చేసుకుంటూ. అదేంటే ఆ ఒంటెద్దు బండి అని ఏదో కథ చెప్పారు, ఆ కథ మీది కదా అన్నారు. నాదేనండి అంటే మరి అదే కథ కదా, ఇంకేం కథ కావాలి సినిమాకి అన్నారు. అది ఎన్ని భావాలతో అన్నారో కానీ తర్వాత అదే అమ్మ 1వ తారీఖు సినిమా అయిందండి. నేను 500 సినిమాల్లో యాక్ట్ చేస్తే ఇప్పటికీ నన్ను అమ్మ 1వ తారీఖు గుర్తు చేస్తే మిగతా నన్ను గుర్తు చేసుకుంటారు జనాలు. ఇలాంటి అది సరే ఇలా పెద్దలందరి ముందు అలా తక్కువలో ముగించడం చేత కాదు. ఇలాంటి అయ్యా లఘు అంటే నాకు నా టైంలో నా గురించి తక్కువ చెప్పుకోవాలనుకుంటే, ఆయన ఒకసారి జనార్దన్ మహర్షి ఫోన్ చేసి ఈరోజు ఒక 25 నిమిషాలు గురువు గారు మీ గురించి మాట్లాడారండి, 25 నిమిషాలు మీ గురించి 2 నిమిషాలు ముగించేస్తానండి, మళ్ళీ ఇలాంటి సభ దొరకదు నాకు మైకు, ఇలాంటప్పుడు మొహమాట పడితే మళ్ళీ చెప్పుకోలేను జీవితంలో. 25 నిమిషాలు మీ గురించి మాట్లాడారు. హై ఎంత బాగా తీస్తున్నాడోనయ్యా, చిన్న చిన్న కథాంశాలు పట్టుకుని దానికి తగ్గట్టుగా చిన్న చిన్న ఆర్టిస్ట్ని ఆ లొకేషన్ అన్నీ హృదయంగా ఉంటున్నాయి, మట్టి వాసన కొట్టేస్తుంది అయ్యా అదంతాను అని. ఇలాగా 25 నిమిషాల్లో 25 సార్లైనా మట్టి వాసన అన్నారట ఆయనకి. నేను సార్ 31 ఏడాది అయిందండి నేను ఇండస్ట్రీకి వచ్చి, ఇంతకంటే నాకు హైయెస్ట్ ఆస్కార్ అవార్డు ఉండదండి. మీరేంటి నా సినిమాని మట్టి వాసన కొట్టడం అనడం ఏంటి 10 నిమిషాల సినిమాని? ఇలాంటి కళాఖండాలండి, ఒక ప్రవాహం అది. మరి ఎంత అదృష్టవంతులు మన అందరూ ఇందులో 300 మంది అందరూ కూడా అవన్నీ చూసిన వాళ్ళం మనం. మనకు తెలుసు అసలు సినిమా అంటే ఏంటో, మనకి తెలుసు, వీళ్ళకేం తెలుసు.
అలాంటి సినిమాలు చూసి వచ్చి మొహం వాచిపోయి ఇవాళ కూడా సేమ్ అప్లై థియేటర్లో దొరకున్నా అని ఎక్కడెక్కడ చప్పట్లు కొట్టారో అక్కడ మనందరూ కొట్టాం. అది అక్కడ షూటింగా ఇక్కడ ఆడియన్స్ తెలియదు నాకు, రిలీజ్ అయిపోయి వాళ్ళతో పాటు ఈక్వల్గా మ్యాచ్ చేస్తూ ఇట్లా ఇట్లా మట్టి వాసన మట్టి వాసన అంటే నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటుంటే ఆయన అన్నారండి, ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా అదే మాట, చాలా బాగా తీస్తున్నారండి మట్టి వాసన అండి, మట్టి వాసన. ఇందులో ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలాంటిది, ఇంకొకటి వచ్చిన బిడ్డ అమ్మ అని ఒకలాంటిది, అలాగే 9 రకాలుగాను మట్టి వాసన అండి బాబు, అబ్బా బాబా మట్టి వాసన. ఇలాగని నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసారండి. నా జన్మ చాలు, ఇంకేం కావాలి నాకు, అలాంటి వాళ్ళు ఆశిస్తారు. ఇంకేం కావాలంటే నాకు ఆయన పేరు మీద ఒక శంకరాభరణం కే విశ్వనాథ్ ఇన్స్టిట్యూట్, ఇవాళ వాళ్ళకి శంకరాభరణం పాఠం చెప్పకపోతే వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకూడదండి. ఎందుకంటే ఆ సర్టిఫికెట్లు ఆ కాగితాలు అప్పటి దానికి ఇందాక చెప్పినట్టుగా గేదెలు కాసుకునే వాళ్ళని తీసేయడానికి ట్రైనింగ్ ఎందుకు, దానికి సెల్ ఫోన్ చాలదా? అసలు కంట తడిపెట్టించడం తెలుసా, నవ్వించడం తెలుసా, ఒక లవ్ సీన్ తెలుసా? తెలుసా అంటే నేను అపార్థం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం దాని పరంపర ఏదనే తప్ప ఇవి లవ్ సీన్లు కాదని, ఇవి సినిమాలు కాదని, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసేస్తున్నది అబద్ధం అని అదేం కాదు నా భావం. అలా సంపాదిస్తే మన భారతదేశ ఖ్యాతి ఎలా ఉంటుంది అనేది నా ఇదండి. ఇంకెక్కడితో గర్మిస్తున్నానండి, అక్కడ ఒకటి అబ్రప్ట్గా అప్ చేయాలి కనుక. థ్యాంక్ యూ అండి, ఇలా నిలబడి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞండి.